హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ నా బ్లాగ్లో ఓం నమ శివాయ అనే బీజాక్షరాల గురించి నేను మీకు చెప్తాను. నమ శివాయ అనే బీజాక్షరాలు చెప్పే ముందు ఈ ఓం అని అంటే బ్రహ్మము అని అర్థం. అకారం ఉకారం మకారం అంచ ప్రణవం కలుపుకొని మొత్తం పూర్ణ బిందువుని కలుపుకొని ఓం అని మనం ఉచ్చరిస్తాం. మనం ఓం అని ఉచ్చరించేటప్పుడు కూడా దీర్ఘంగా శ్వాస పీల్చుకొని ఓం అని మనం అంటుంటే నాభి నుంచి పలుకుతుంది ఆ ఓంకారం అనేది. అన్ని గణములకి ప్రథమ నాదం ఓంకారం. ఇక మిగతా నేను ఈ నమశివాయ అనే ఐదు బీజాక్షరాల గురించి నేను చెప్తాను మీకు. ఈ ఐదు బీజాక్షరాలు ఏమిటి అనేది ఏంటంటే నమశివాయ అనే ఐదు బీజాక్షరాలు. ఈ ఐదు బీజాక్షరాల్లో నా అంటే ఏంటి, మా అంటే ఏంటి, సి అంటే ఏంటి, వా అంటే ఏంటి, ఏ ఐ అంటే ఏంటి, వాటికి అర్థం ఏంటనేది నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం పలికే నమశివాయ అని అంటాం కదా, ఆ నమశివాయ అనే ఐదు బీజాక్షరాల గురించి నేను చెప్తాను. నమశివాయ అంటే నకారం బ్రహ్మను, మకారం విష్ణువును, సికారం రుద్రుడిని, వకారం మహేశ్వరుడిని, యకారం సదాశివుణ్ణి సూచిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివ అనే మాటకు మంగళం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలు ఉంటాయి. మనం ఎంత సంపాదించినా, ఏం కోరుకున్నా మనకు కావాల్సింది మనం క్షేమం, మనం భద్రతగా ఉండటం అనే కోరుకుంటాం. ఆ భావాన్ని, ఈ శివుణ్ణి మన భావాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే ఈ శివోపాసన చెయ్యాలి అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే పరమశివుడు అభిషేక ప్రియుడు. చిన్న పండు సమర్పించినా, పాలతో అభిషేకం చేసినా, ఎటువంటి దాంతో అభిషేకం చేసినా, పంచామృతాలతో అభిషేకం చేసినా ఆయన సంతోషిస్తాడు. అంతశక్తి లేని వాళ్ళు ఒక చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి ఆయనకు అభిషేకం చేసినా కూడా ఆయన అంత కోరిన వరం ఇస్తాడు. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి మనం మన ఒంటిపై ఉన్న దుమ్ము ధూళి మురికి తొలగించుకోవడానికి స్నానం చేస్తాం. అలాగే మన మనస్సులోని మురికిని వదిలించుకోవడం కోసం పరమశివుడికి అభిషేకం చేయాలి. రజస్సు అంటే రజోగుణం అని అర్థం, ధూళి అని అర్థాలు ఉన్నాయి. మనస్సులోని ఈ ధూళిని మనం నిర్మూలించుకోవడం కోసమే పరమశివుణ్ణి అభిషేకించుకోవాలి. అహంకారాన్ని వదిలి మనం భగవంతుని ప్రార్థిస్తేనే ఆయన కృపాకటాక్షాలని పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు శివుడి మహాశివరాత్రి కాబట్టి మీ అందరికీ కూడా ఆ శివుని కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.